నమస్కారం తాడిపత్రి ప్రజలకు మరియు మా తమ్ముడు ఎమ్మెల్యే గారికి. కది కొద్ది రోజులుగా ఆంజనేయులు స్వామిని ఆ బీద స్వామిని పట్టుకొని ఏదేదో చేస్తున్నారు. ఏమి ఇప్పుడు కరెక్ట్ ఏం స్టేక్ పోకూడదా ఇవ్వకూడదా ఎందుకు పోకూడదు? తాడిపల్లి ప్రజలకు హక్కు ఉంది, పోయి స్వామి దగ్గర పోయి కూర్చుంటారా? ఆహా, మా నాయన 52 ముందు నిలబడ్డాడు ఇక్కడ ఎమ్మెల్యేగా. తెలుసా తెలియదా నీకు? ఆ రోజు నుంచి ఈ రోజుకు మేము ఇంకా ఈడే ఉన్నాం. నాకన్నా ప్రేమ ఎవరికి లేదు తాడిపత్రి మీద. ఏదేదో మాట్లాడుతుంటూ ఏదేదో చేస్తాడు. పంపించాడు కూర్చోబెట్టి. ఏం చేసినావు? వాడు సంతకం పెడతాడా? అసలు నీకు తెలుసు ఎవరు ఆ స్వామి? ఆ స్వామి ఆ కస్టోడియన్. కస్టోడియన్ అంటే నీకు తెలియదు, మళ్ళీ ఇది ఒక నా బాధ. కస్టోడియన్ అంటే తెలియదు నీకు, కాపాడే వ్యక్తి ఆయన. ఆయనకు ఎన్నోన్మెంట్ నుంచి ఆయన జీతం వస్తుంది 5000 రూపాయలు. నువ్వేం చేసినావు? అక్కడ చెప్పినావు, ప్రగల్భాలు పలికినావు. నేను ఎమ్మెల్యే అయితే నీకు పట్టాలు ఇప్పిస్తారు, నువ్వు ఇప్పలేవు. నీకు రూల్ తెలియదు, రెగ్యులేషన్ తెలియదు. ఎవరినో చెప్తే ఈనావు, నువ్వు పట్టాలు ఇప్పిస్తావాడా? చెప్పినావు. మేము ఇన్నేళ్ళు మేము చెప్పలేదే, మేము చెప్పలేదు ఇన్నేళ్ళు పట్టాలు ఇప్పిస్తామని. ఒకడైతే చెప్పినా, మీ ఇండ్లు ఎవరు పీక్కోరు, మీ ఇండ్లు ఎవరు కూల్చరు. ఇప్పుడు కూడా అదే చెప్తానా? ఏం తెలుసు నీకు? తెలియదు. ఇను దయచేసి, తప్పేం లేదు. నాకేం అన్నీ తెలుసా? రోజు కనుక్కొని 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 ఇవన్నీ తెలుసుకున్నా. ఏది నవ్వు? సరే, మీ లాయర్ ఎవరు చెప్పు, ఆయన దగ్గర పోయి కూర్చొని అన్నీ చూపిస్తా. స్వామి సంతకం పెట్టినా కానీ నువ్వు ఇప్పిలేవు. ఏం రాసినారు నువ్వు? ఎన్నో మనకు రాసి దానికి రాసిన వస్తానే. ఆ ల్యాండ్ సార్ పట్టాలు ఇవ్వాలా ఆయన, కరెక్టే. మరి ఎందుకు ఇప్పించుకోలేకపోయినావు? స్వామి సంతకం పెట్టినాడు. ఇప్పుడా స్వామి పెట్టింది మొన్న. ఎందుకు? నువ్వు రాసిన లెటర్కు స్వామికి ఒక లెటర్ వచ్చింది, అయ్యా దీని మీద అబ్జెక్షన్ చెప్పండి అని. ఎండోర్నమెంట్లో ఆడ కూడా ఉన్నారు మెంబర్లు, వాళ్ళకి రోజు ధైర్యం చాలక పోయేది. ఏమో ఆయన ఒకటే కదా చేసినది, ఇంకా వేసినారు. పంపి ఎవరినన్నా హైకోర్టుకి పంపి, లిస్ట్ వస్తుంది ఎవరెవరు వేసినారు. దానికి అసలుకి మాకం శాంతమూర్తని ఉన్నాడు, మీ అంతకు బాగా తెలుసు, సూర్యుడికి బాగా తెలుసు. ఆయన ఆయన ఫస్ట్ ఇప్పుడు 22 ఏళ్ళ కింద ఆయన భూమి పక్కనే ఆయనే చూసుకుంటాడు. ఈ ఆంజనేయ స్వామి ఆయన భూమి మళ్ళీ రమేష్ రెడ్డి ఏమో కొన్నట్టుందా స్థలం, నాకు తెలియదు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది నాకు తెలియదు. ఎందుకంటే మేము రోడ్లు మున్సిపాలిటీ రోడ్లు వేసేటప్పుడు ఆవిడ హార్ట్ మిక్స్ ప్లాంట్ వేసినప్పుడు రమేష్ రెడ్డిని అడిగింటి, అయ్యా ఆడ వేసుకుంటారు అంటే ఆయన ఒప్పుకున్నాడు అబద్ధం. అది ముందు మాకం శాంతమూర్తిది, ఈ ఆంజనేయ సామాన్యం కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. అప్పుడు స్టేజ్ ఇచ్చినారు, తెస్తే ఏమొచ్చింది, ఏమొచ్చింది స్టిచ్చెస్. స్టిచ్చెస్ అంటే తెలియదు నీకు. ఆడ నుంచి ఒక రూల్ మార్చి పెట్టినారు, అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు దాంట్లో రోడ్లు వేసారు, ఏం వేసేది ఏం వేసారు. నువ్వు ఆల్రెడీ కనుక్కో మున్సిపాలిటీలో, తెలియదు నీకు. అప్పుడు నుంచి ఆ స్టే అట్లే ప్రొలాంగ్ అవుతుంది. సరే నువ్వు పెట్టినావు, వెరీ గుడ్, ఓ పని చేయి పో, దాని బదులు ఇంకో ల్యాండ్ ఇప్పి. ఏమి ఇప్పిస్తావు ల్యాండ్ అంటే? దాంట్లో ఏముంది ల్యాండ్ ఏమని చెప్పినారు? దో చదువుకుంటావా, లేకపోతే మీ ఎవరో చెప్పి మీ లాయర్ దగ్గర పోయి అన్ని చూపించొస్తా. 42 పేజీలు ఉంది దాని మీద, 42 పేజీలు ఇదిగా. నేను అబద్ధం చెప్పడం, మీ లాయర్ ఎవరో చెప్పి ఆయనకే పోయి చెప్తా, నాకేం బాధ ఏం లేదు పోయొచ్చో దానికి. అంతా మన వాళ్ళే కదా లాయర్లా. ఏం రాసినారు దాంట్లో? ఈక్వలెంట్ ల్యాండ్ షుడ్ బి గివన్. ఎవరికి రాసినారు? గంధం చంద్రుడికి. నువ్వు రాసిన లెటర్కి వచ్చింది గంధం చంద్రుడికి, నీకు తెలియదు అది. ఈక్వలెంట్ ల్యాండ్ అంటే దానికి సరిపోయిన దాని కాస్ట్ బట్టి ఆ పొద్దు ఆడ సెంటు 3000 ఉంటే 3000 ప్రకారం 12 ఎకరాలు చిల్లర సెంట్లు కట్టండి అని వచ్చేది. ఎందుతో వాల్యూషన్ తెలియదు. గవర్నమెంట్ వాల్యూషన్ ఏమంటే అది కట్టి టెంపుల్ కట్టి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు. పో జగన్ రెడ్డి దగ్గర పో. ధర్మవరంలో నీ కొడుకు వెంకట్రామ్ చేయలే, పెద్ద టౌన్షిప్ చేసినాడే,
అడవి కూర్చొని జగన్ దగ్గర కూర్చొని డబ్బులు గిబ్బులు తెచ్చి టౌన్షిప్ చేసినాడు. నువ్వు చేయి, నువ్వేం చేయవు. నువ్వేం చేసినావు సన్యాసి మఠంలో? సన్యాసి మఠము ఆంజనేయులు మాన్యం, దాని పేర్లే ఉన్నాయే. మళ్ళీ పక్కనే ఉంటే పీర్ల మాన్యం. పీర్ల మాన్యం అంటే పీర్లు పెట్టుకునే ఒక మాన్యం ఉండింది. ఇది ఆంజనేయుల స్వామి మాన్యం, అది సన్యాసి మఠం. ఆ సన్యాసి మఠం ఎవరు ఇచ్చినారు? ఎర్రగుడ్డపల్లి ఒక గొల్లాయమ్మ ఆయనకి ఇచ్చింది దానం, అయ్యాడు మఠం కట్టు అని. నువ్వేం చేసి పోయి ఎంఆర్ఓ చెప్పి సర్టిఫికేట్ ఇప్పించినావు, పొజిషన్ సర్టిఫికేట్ చెల్లుతుందే, పొజిషన్ సర్టిఫికేట్ చెల్లుతుందే. అట్లయితే మేము కూడా తెచ్చినాం పీర్ల మాన్యమును ఆంజనేయ మాన్యంలో పొజిషన్ సర్టిఫికేట్. అది కూడా తెలిసేది లేదు హైకోర్టులో, అది కూడా వచ్చింది. నువ్వు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేది లేదు ఈ కూడదని చెప్పి ఎంఆర్ఓని హైకోర్టుకు పిలిపించినారు. అది తెలియదు నీకు దా, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది 2000 పొజిషన్ సర్టిఫికేట్ అని. ఇప్పిస్తావా నువ్వా? ఇప్పిస్తావా? రేపు ఎమ్మెల్యే ఎంఆర్ఓ లీవ్లో ఉన్నాడు, ఇప్పినైనా నీకు? అందరు దండాలు పెడతారు వచ్చి ఇప్పి. దో హైకోర్టు ఆర్డర్ ఇది, పీర్ల మాన్యంలోను దాంట్లో ఇవన్నీ. అవును, పీర్ల మాన్యంలో మేము రోడ్లు వేసినాం, పీర్ల మాన్యంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం, పీర్ల మాన్యంలో అన్నీ చేసినాం. మరి ఆడెందుకు చేయలేకపోతారు ఆంజనేయుల సమ్మేళనంలో? పీర్ల మాన్యం ఏడు వేరు, కోర్టుకు పోలే. వర్క్ బోర్డ్ లా ఈజ్ డిఫరెంట్. వర్క్ బోర్డ్ లా ఇక్కడ 36 ఎకరాలు ఉంది, మరి వేసుకోమను, వేసుకోమనా? వర్క్ బోర్డ్ లా ఈజ్ డిఫరెంట్, హిందూ లా ఈజ్ డిఫరెంట్. ఇవన్నీ చెప్తే నువ్వు ఏందో ఈ నా కొడుకు ఏదో చెప్తాడు అంటావు. పిలిచా మీ లాయర్ చెప్పు, పేరు చెప్పు, పోయి ఆయనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాన్ని వద్దరు నువ్వు మాట్లాడు, నేను వద్దన్న. పోయి స్వామి దగ్గరికి పంపిస్తే, స్వామి దగ్గర కాదు వాళ్ళు రావాల్సింది, మీ ఇంటికాడికి రావాల. ఏమంతా మేము చెప్పలేకనేమో పాపం, ఇప్పిస్తాం ఇప్పిస్తామని. మేము ఎప్పుడు చెప్పలేదు మీ ఇంట్లో యాడిగిపో, ఇప్పుడు చెప్ప పీర్లమానంలో యాడిగిపో, ఇంట్లో ఆంజనేయ స్వామిలో యాడిగిపో, సన్యాసి మండలంలో ఇల్లు యాడిగిపో. నువ్వు ఒక పని చేయి, నేను తప్పుడు నా కొడుకుని, నీ డబ్బులు వస్తాయే ఎమ్మెల్యే ఫండ్స్, రోడ్లు లేపి. నువ్వు రోడ్లు లేపి ఆంజనేయ స్వామిలో, నువ్వు రోడ్లు లేపి రా. రేపు వస్తాది 2 కోట్లు 3 కోట్లు ఆ ఫండ్లో, నువ్వు రోడ్లు లేపి ఏపి. నేను దొంగనా కొడుకుని, వాళ్ళకి పట్టాలు రాకుండా చేస్తానా? అసలు హిందూ లా తెలుసా నీకు? ఎన్విరాన్మెంటల్ లా. నీ కమిషనర్ పోయి అడుగుపో, కమిషనర్ పోయి అడుగుపో, చైర్మన్ కమిషనర్ని. అంత దూరం ఎందుకు? పుట్లూరులో 140 ఎకరాలు కొన్నావు చూడే, అది కోమటుకుంట దగ్గర. మరి ఎంఆర్ఓ ఎందుకు తిడుతుంది పుట్లూరులో? ధర్నా చేస్తానంటివే. నువ్వు బీయింగ్ ఎమ్మెల్యే పట్టాలు ఎన్ని రోజులకు వచ్చినాయి? ఎందుకు ఇలా నీ సొంత ఆస్తినే నువ్వు పట్టాలు తెచ్చుకోలేకపోయి ఎంఆర్ఓ ఆఫీస్ కాడిపోయి తిట్టి అందరినీ ఎందుకు చేసుకోలే? మరి నీ సొంతంది ఆంజనేయ స్వామి విడిచిపెట్ట పక్కకి, నీ సొంతంది స్వామి, ఎందుకు మాట్లాడతావు? వాళ్ళు ఉసిగలుపుతావా? ఏం చేస్తాడు స్వామి గారు? ఏం చేయలేడు, సంతకం పెట్టలేడు. వాడు సంతకం పెడితే వాళ్ళు ఉద్యోగం పోతుంది, ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. ఏం చేసినాను? ఆడొచ్చి మీ ఊరి దగ్గర చూడు అమ్మాయిది లెక్క కొట్టేసి కేసాయా, ఈడ వస్తానే నువ్వు ఎమ్మెల్యే అయితే ముందు మాకు ఆడ స్వామి టెంపుల్ ఉందా ఈడ సంజయనగర్లో, దాన్ని కొట్టమంటివి. ఉంది స్వామి పేపర్లు ఉన్నాయి, ఇప్పిస్తా చూడు, ఉన్నాయి పేపర్లు, ఉన్నాయి అన్ని పేపర్లు ఉన్నాయి. అది నీ పరిస్థితి, ఊరికి ఏదో అంటానే ఉంటావు. ఇంక నేనేమన్నా అంటే బాధపడతావు చదువు రాదని. 30 ఏళ్ళ నుంచి ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, అంతా మేమే చేసుకోవాలి. అది ఇంకా మళ్ళీ చెప్తాను, ఇప్పుడు వద్దులే, చాలా వద్దులే, ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నీకు ఛాలెంజ్ చేసి చెప్తానా? రేపు సాక్షికి, ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు, వార్తకు పంపిస్తానా? 269 ఎకరాలు 2011 నుంచి నేను గవర్నమెంట్ డబ్బులు తెచ్చి కొన్నేటి ఉందా? 72 ఎకరాలు గవర్నమెంట్ డబ్బులు లేకుండా కొన్నేటి ఉన్నాయి. ఈ ముందు చెత్త వేస్తానరే, అది వాడదా? మేము కుద్దు కొనిచ్చి ఇచ్చినాం. మొన్న పోయి ఆయన ఇంకొక ఆయన షర్టింగ్ చూకుండా ఆయన అదంతా పార్కు పక్కన ఉండేదంతా కొట్టేసినాడు ప్రభాకర్ రెడ్డి అని.
పోయి చూసుకుంటారు కదా, ఎవరు పెడుతుంది? నా పెడుతుంది, మున్సిపాలిటీ పెడుతుంది. నేను అబద్ధం కాదు, పేపర్లు సర్వే నెంబరు డేట్లు గీట్లు అన్ని సన్నాయములు 269. నేను ఛాలెంజ్ చేస్తా ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలోనే ఒక మున్సిపాలిటీకి 269 ఎకరాల కొన్ని మున్సిపాలిటీ ఉండదు. ఎవరు ఆర్డిటీ స్థలాలు? ఎవరు ఇవే నువ్వు కొన్నట్టువే. నేను చేసి పెట్టిపోతే ఏమంటే అబద్ధ పలుకొడతావా ఇరుక్కొడతావా? ఆ రోజు నేను చెప్పిన మేము అందరం సపోర్ట్ చేస్తాం నీకని. ఏం చేసినావు? ఏం చేసేవాడా? ఏమడు వస్తే ఏమంది మళ్ళీ చెప్తావు నా ఎప్పుడు రమ్మన్నాడు. ఏమో నాకేం అవసరం లేదు, నాకేం అవసరం లేదు. చాలా ఉన్నాయి మళ్ళీ మాట్లాడతా, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో దీన్ని మాట్లాడతావో హిస్టరీ అంత చెప్తా. నేను కనుక దీంట్లో 269 ఎకరాలు నేను నా హయాంలో కొనది కాకపోయా నువ్వు నిరూపించావు. సర్వే నెంబరు డేట్లు గీట్లు అన్ని ఇస్తున్నాను. నేను పోయి ఆ కలెక్టర్ దగ్గర పోయి ఆర్డీటీ కాలనీ అవన్నీ నేను చెప్పించింది, గవర్నమెంట్ డబ్బులు తెప్పించి కట్టించిన స్థలం సద్దెలు తిన్నా. అసలు నువ్వు ఎడన ఒక సెంటు కొన్నావా? కొన్నావా ఒక్క సెంటు? సద్దెలు తిన్న ఇల్లు కట్టాను ఎవరు? ఎస్, నాయములో స్థలం అక్వైర్ చేసినది. ఒక చిన్న దాన్ని చేయలేవు? పోయి కూర్చోబో, జగన్ దగ్గర కూర్చో, మీ సీఎం దగ్గర కూర్చో. ఎన్ని కొడలే? ఏడ కొడలే. కొన్ని తిప్పి డబ్బులు కట్టా వచ్చేది పొద్దున్నే. నీ చేత కానీ నన్నంటో పొద్దున ఆ స్వామి స్వామి ఏం చేస్తాడు పాపమ్మ? ఏం చేడు, ఏం చేస్తాడు? దాంట్లో ఇంకా కొందరు ప్రతిసారి భూములు ఇప్పిస్తాం, పెంట్ సదిప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అని చెప్పి ఏం చేస్తారో వసూలు చేసుకుంటారు. ఏ పిచ్చోళ్ళు ఉంటానువా? ఏ పిచ్చోళ్ళు ఉంటారా దేశంలో జనాదుల? నువ్వు చెప్పినట్టు అంతకుముందు చాలా ఓట్లతో ఓడిపోయింది కౌన్సిలర్గా అని 50 ఓట్లతోనే ఓడిపోయినది. ఊరి పొద్దునోళ్ళు చెప్పదు అది ఇది అని రేపు అందరికి పంపిస్తా, అన్ని పేపర్ వాళ్ళకి ఇస్తా రేపు. నేను చెప్పింది తప్పు అంటే కనుక నువ్వు నిరూపిస్తే నువ్వేం చెప్తే అది చేస్తా. న్యాయంలో కొన్నిటి 2011-76 ఎజ్జేకి ముందర ఉండేది ఇదేసేది అప్పుడు సారాయంగట్లోంచి డబ్బులు పెట్టి మేము కొని మున్సిపాలిటీకి ఇచ్చినాం చెత్తేసేదానికి. ఆ ఎస్టీపీ బిడ్డ, ఆ ఎస్టీపీ బిడ్డ, మేము ఎస్టీపీ బిడ్డ అంటే నీకు తెలియదు ఇంకా మళ్ళీ సస్సి నేను ఏదనుకుంటా. ఎస్టీ బిడ్లు 2 బిడ్లు కలిసి 52 ఎకరాలు, అది 130 ఎకరాలు, అది 70 ఎకరాలు. ఊరికి కాదు రికార్డెడ్. నువ్వు ఒక్క సెంటు ఈడ కొన్నేవాడన్నా? నువ్వేం చేసేవి చిన్నప్పటి వల్ల అన్ని ప్లాట్లు వేయించి గంధం చేతులు గట్టిగా పట్టుకుంటు ఎట్లానే అమ్మేయాలి అమ్మేయాలి అమ్మేయాలని అమ్మి చేయకు కొనిలే. అది కూడా మళ్ళీ ఆడిచ్చినారు ఎర్రగొండ పల్లెలో ఇచ్చినారు. చెప్పు నువ్వేం ఒక్క సెంటు కొన్నా? కొనియా ఆంజనేయ స్వామి కొని లెక్క కట్టు. ఆ ఎన్విరాన్మెంట్ మీద మూతి మీద కొట్టి ఊరికే నేను ఇప్పిస్తా అంటే మేము ఎవరు అడ్డం ఉన్నారు నీకు ఇప్పిస్తా అంటే మేమే అడ్డం లేబ్బా. ఇప్పుడు ఫస్ట్ ఒకటి చేయి, పీర్లమానంలో ఏం కోర్టులో లేదు గీట్లో లేదు ఏం లేదు. నువ్వు పట్టాలిప్పి, పట్టాలిప్పి రా. పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పిస్తావా? హైకోర్టు నుంచి తెచ్చిన పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పి. నీవు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికే ఎంఆర్ఓ హైకోర్టుకి పిలిచినారు. ఈ పొద్దు ఆ పొజిషన్ సరిపోతుందా? ఏది ఇచ్చిన నల్ల పేపర్ ఇచ్చినావు ఈ ఆంజనేయ సంబంధం లీ, లేకపోతే అడి పీర్లమానం ఏం అడ్డం లేదప్ప. కోర్టులో లేదు గీట్లో లేదు ఏం లేదు. కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి వాళ్ళకి, వాటర్ బిల్లులు ఉన్నాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. చూడు మరి తెలియనప్పుడు ఉండు. ఏంటి ఆ బీదోని దగ్గర అయితే విత్డ్రా చేసుకుంటే అయిపోతుందా? సరే ఇద్దరు అందరూ పోయి కాళ్ళు కట్టుకొని విత్డ్రా చేపిస్తాను. ఇస్తావా? 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 ఇస్తావు పోదాం చెప్పు. పోయి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటా. స్వామి ఎట్లా బాబునోళ్ళు ఏం కాదులే, నేను పట్టుకుంటే పాపం వస్తుంది, పాపం వస్తుంది.
ఎందుకు ఆయన ఇంటి ముందర పాపం విద్రోహ చేసుకుని ఇప్పిస్తావా, చెప్పు నువ్వు విద్రోహ, రేపు చెప్పు నువ్వు ఎవరితో ఉంటే వాడితో రోడ్లో భయంతో నువ్వు మాట్లాడిస్తే నేను మాట్లాడినా, అసలు నీకు మా నీకు జవాబు ఇచ్చేదే పరువు, నాకే నీకు జవాబు ఇచ్చేదే పరువు. ఇప్పుడు 6 సార్లు మాట్లాడినా, నువ్వు ఒక్కసారి మాట్లాడలే, నువ్వు చాలా మాట్లాడినావు, దాని కదా జవాబు ఉంది, రెడీగా ఉంది, పెడతా మాట్లాడు, అన్నీ పెడతా, నేను ఎప్పుడు రికార్డు లేదు ఏది మాట్లాడిన, నాకు అవసరం లేదు, 48 పేజీలు రికార్డు ఉంది దాంది, నువ్వు ఎవరో లారీ చెప్పి పంపిస్తా, ఏదో మాట్లాడుతూ ఉంటావు ఎప్పుడు, చాలా ఉంది నాకు తెలుసు, నువ్వు మాట్లాడతావు, ఏమేమి మాట్లాడతావా, మాట్లాడతా ప్రతి దానికి మాట్లాడతా, పేపర్ పెట్టి మాట్లాడతా, నీ మాదిరి ఏదంటే అది మాట్లాడు, నాకు అవసరం లేదు, నీ గురించి మాట్లాడితే వేస్ట్. నేను ఇప్పుడు ఇంకో శవడ పట్టి ఇది మాట్లాడుతుంటే ఫ్యాన్ కూడా వేసుకోలేదు, ఎందుకంటే శబ్దం వస్తుందని, నాకు అవసరం లేదు నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మహావృక్షము పోలీస్ అనే మహావృక్షంలో బతాను నువ్వు, మొన్న కూడా చెప్పిన, అందుకే చూడు బుద్ధి ఎమ్మెల్యే పరిస్థితి ఏమైందో, ఏమైందాడ మీరు, అది పరిస్థితి. అట్లా మా జగన్ రెడ్డి చెప్పినాడు కదా ఇంటింటికి బొమ్మన్నాడు, పోండి పోండి చెప్తారు ప్రజలు, అరే ఏదన్నా చూసి మాట్లాడు, నేనేమో వద్దనిలే, తిడతావు, ఏమనలే ఇంతవరకు, ఎప్పుడప్పుడు ఊరు విడిపించాలని నన్ను చూస్తాను, అదే చెప్పినావు, ఇప్పుడు 6 మీటింగ్లో చెప్పినావు, వాని ఊరు విడిపిస్తా, వాని ఊరు విడిపిస్తా, విడిపిస్తా పోతా సామే, నేను పోతాలే, ఎట్లా 70 ఏళ్ళు వచ్చి నేను తీసుకుంటాను రేడే, మా అనుకో తండ్రి నీ పాస్బుక్ల కోసరం 140 ఎకరాల పాస్బుక్ల కోసరం ఎంఆర్ఓ దగ్గర పోలే, పుట్లూరు ఎంఆర్ఓ దగ్గరికి, నీ పాస్బుక్కే నువ్వు తెచ్చుకోలేకపోతే ఎప్పుడు తెచ్చిస్తావు దానికే, అని చూసాము. ఆడ నీ శిష్యులు ఒకరు ఉన్నారు, ప్రతిసారి పట్టా అనేది వాళ్ళ పనులు పోకుండా ఏం చేసేది పట్టా ఇస్తారనేది, ఏంది పట్టా ఇస్తారు, నువ్వు ఛాలెంజ్ చేస్తానా, అదన్నా గవర్నమెంట్లో ఉంది, ఆడుంది ఈడుంది, ఈడ ఏం లేదు పీర్లమానంలో, అంతా రెడీగా ఉంది, నువ్వు ఊరికి పట్టాలు ఇప్పించేది, అదే హైకోర్టులో లేదప్పా ఎవరు పోలే, అసలు మాకం శాంతమూర్తి పోయిన దానికి ఇవన్నీ రోడ్లు గీడ్లు వేయలే, లేదా వేసిద్దు ఈ బొద్దు కాదు, మున్సిపాలిటీ అంతా నీదే కదా, తెప్పించుకో రికార్డులు, అంటే ఈ రికార్డులు కూడా తెప్పించుకో దయచేసి, 269 ఎకరాలు కూడా తెప్పించుకో, ఎప్పుడు కొన్నారు, ఏ టైంలో కొన్నారు, ఏమైనా అన్నీ ఉంటాయి ఉంటాయి చూడు, సర్వే నెంబర్ దసా ఉంది, పేపర్ వాళ్ళకి ఇస్తాలే, సాక్షి కూడా పంపిస్తాలే ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళని నీకు చెప్తారు సాక్షి పేపర్ వాళ్ళు, ఊరికి ఎందుకు బాపు నేను తీసుకో, ఇద్దరు చెప్పిస్తాం, అందరం కాళ్ళు గడుపు పట్టుకొని ఇప్పిస్తావా, 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 నేను రెడీ, కనీసం మటల్లో అవి చల్లుతాయి, నువ్వు ఇచ్చిన పేపర్లో ఏమో అట్లా పేపర్లు ఇయ్యి, అట్లా పేపర్లు ఇయ్యా, అది కూడా ఎన్విరాన్మెంటే, ఈ ఎక్కువ మాట్లాడేది వేస్ట్, ఇంకా రేపు ఎవరినో దా ఉండిపోయే దాసపుతో మాట్లాడేద్దాం, నేను రిప్లై ఇయ్యినా, నువ్వు ఇస్తే అది కూడా బరువుగా ఇస్తా, ఎందుకంటే నాకు నీకే ఇచ్చేది బరువా, నేను వేరే వాళ్ళతో ఇచ్చుకునే ధన్యవాదం, మీ జగన్ రెడ్డి గురించో ఇంకోరి గురించో పోలీసుల గురించి ఇచ్చుకుంటా, నువ్వు పోలీస్ అనే మహావృక్షంలో బతుకుతానవు, పోలీస్ అనే మహావృక్షంలో నువ్వు బతుతాను, పోలీసులు సామ్ దగ్గర పోతే పోరా, వీళ్ళెవరు పోరా, పోదులే, ఎన్ని రోజులు పోరు, ఇట్స్ నాట్ గుడ్, ఇంగ్లీష్ మాట్లాడితే నీకు ఒకటి బాధ, మళ్ళీ పోలీసు అనే మహావృక్షంలో బతుతానవు మంచిది కాదు, నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, అంతకుముందే బాగున్నావు నిజంగా, నువ్వు పోరాడుతూ ఉంటుంది, ఇదైనప్పుడు వచ్చి పోరాటమే లేదు నీ దగ్గర, అప్పుడు బా అప్పుడు పెద్దారంటే బాగుండే, ఒకవేళ నువ్వు ఎమ్మెల్యే మెత్తకైనావు, ఎమ్మెల్యే కాకముందే బాగుంటే గట్టిగా ఉంటుంది, మేము పవర్లో ఉండి కూడా నువ్వు గట్టిగా ఉండేవు, ఏమైంది పాపం నీకు అనుకో.
విప్పి నేను స్వామిని పోయి కాళ్ళు పట్టుకుంటా, నేను స్వామిని పోయి కాళ్ళు పట్టుకుంటా, నువ్వు ఇప్పిస్తావా చెప్పు, రేపు చెప్పు ఇప్పిస్తావని చెప్పి నేను కాళ్ళు పట్టుకుంటా స్వామి. ఎందుకంటే అంతమంది ప్రజలు ఉన్నారు అక్కడ. లేదంటే ఒక పని చేయి, నీకు ఫండ్ వస్తుంది 2 కోట్లు 3 కోట్లు, దాంట్లో రోడ్లు వేపి, నీకు చేతనైతే రోడ్లు వేపి, వదిలే పట్టా వద్దులు విడిచిపెట్టు, రోడ్లు వేపి. మెదరగూడ చేయరు మున్సిపాలిటీ వాళ్ళు, మెదరగూడ చేయరు, స్టిచ్చర్స్ ఉన్నాయి దాని మీద. అందుకే ఆ మూలకు ఈ మూలకు నీళ్ళు ఇచ్చినా మధ్యలో ఈలే ఆడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూసిన నేను, అదొక్కటే విడిచిపెట్టింది నేను. నా పీరమానం గోదావరా మొత్తం రోడ్లు వేసిన, మొత్తం అన్ని చేసిన, నిజంగా నాతో కాదు వాడు పట్టాలు ఇప్పించేదానికి, నాతో కాదు 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 తనే పీరమానం ఇప్పించేదానికి, నువ్వు ఇప్పి దా ఎవరినో ఉసిగోల్పద్దు. ఏమైంది పెద్ద అప్పుడే మానుకున్నారు. పోలీసు వాళ్ళు కూడా లెటర్ పెట్టినా, పోలీసు వాళ్ళు కూడా చాలా ఒక ఒక బాపనోనికి వారి ఇంటి చుట్టుకుంటే పోతే ఇలాడా వాస్తవం చేస్తే ప్రజలంతా మీటికాడికి రావాల. నువ్వు చెప్పినావు నేను పట్టాలు ఇస్తా గెలుస్తా, మరి ఎప్పుడు చెప్పలేదే? 40 ఏళ్ళ జీవితంలో ఒక్కరోజు చెప్పలే పట్టా ఇప్పిస్తాను, మీ ఇండ్లు ఎక్కడికి పోవు ఎవరు కూల కొట్టరు అని చెప్పిన, అంతేకాని నేను పట్టా ఇప్పిస్తామని వచ్చిన మర్ర నేను పట్టా ఇప్పిస్తా. ఈ కా నీ కొడుకు ధర్మవరంలో డబ్బులు తెచ్చి భూమి ఎంత కొని ఇచ్చినాడు, నువ్వు ఒక సెంటు భూమి కొన్నా తాడిపత్ర చుట్టా ఏదాని చెప్పు నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏదో కొత్తది వచ్చా, ఇప్పుడు సాయంత్రం చెప్పిన మంగళోళ్ళదంట వరని మంగళోళ్ళు అది కట్టినది చేతులైతే బాగా ప్లాస్టరింగ్ ఈస్టరింగ్ చెప్పి అది పడుకుంటే స్కూల్ కడతావా? నమస్కారం సార్, పెద్ద అయినా పెద్దరండి నమస్కారం. ఆ స్కూల్ కట్టి కాడ స్థలం కొని కట్టి మేమే వద్దనులే, నిజంగా చెప్తాను. మంగళోళ్ళది అది పలుకొడతావా? పలుకుంటే అటు స్కూల్ కడతావా? ఏం ఐడియాలే నీకు, నమస్కారమే పెద్ద అయినా చేద్దా పనులు చేద్దా. దాని మీద మళ్ళీ కోర్టుకు పోతారు ఎందుకు? ఆల్రెడీ అది మంగళోళ్ళది, నువ్వు కొడితే స్కూల్ కట్టలేవు, మంగళోళ్ళకు స్థలం ఇచ్చారు. నీకు భయపడేవని నువ్వు అంటారే వాళ్ళు, మరి ఎవడొకడు కోర్టుకు పోతాడు, నిలబడి పోతాడు. మళ్ళీ ప్రభాకర్ రెడ్డి కోర్టుకు పోయినాడు, పలుకొట్టద్దు చేతనైతే దాన్ని రిపేర్ చెప్పి ఇంకా బాగా చెప్పి స్కూల్కి ఆడొస్తాడు ఇప్పియా. చూడు అడ వచ్చినాయా నాకు తెలుసు, ఆ నాడు నేడు ఏదో వచ్చి దాని కింద వచ్చింట గ్రాంట్లో చెయ్యి, మేమే వద్దండం లేదబ్బా. అంతేకాదు ఇది వాళ్ళు కూడా ఆడ స్కూల్ కట్టిస్తావా? అసలు మెయిన్ రోడ్ల దగ్గర స్కూల్ కట్టకూడదు, కొన్ని రూల్స్ ఉన్నాయి, అప్పుడెప్పుడో కట్టినారు ఇప్పుడు కట్టరు. అసలు మేము బాయ్స్ హై స్కూల్ ఎందుకు పలుకొట్టినది? రోడ్లేకి ఉందనే వద్దంటేనే పలుకొట్టింది, పలుకొట్టే అప్పుడు ఆడ కడితే దాన్ని సచివాలయం చేసినారు. అయితే హైకోర్టులో ఉన్నాయి సచివాలయము, స్కూళ్ళలో సచివాలయం పెట్టకూడదు. పెట్టి నేనే పోలేదు, అడ్డం పోలేదు, ఉన్నలే ఆడిపోతారు వాళ్ళు. మంగళవారం పలుకొట్టద్దు స్వామి, మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రభాకర్ కోర్టుకు పోయినాడు అంటావు. ఎలా సార్ చూడి ఉంటాయి డాడ్, నువ్వు ఎత్తుకో, ఎత్తకావాలి స్కూల్కి తెచ్చిన డబ్బులు వచ్చినాయి నాకు తెలిసి 60 లక్షలు ఏమో వచ్చింది, అది నువ్వేం తేలే, మళ్ళీ నువ్వు తెచ్చినావు అనుకుంటే సిస్టంలో వచ్చింది అది. స్కూల్స్ రిపేర్కు స్కూల్ కొత్త స్కూళ్ళకి మంగళోళ్ళు ఎవరో పొద్దున్నే సాయంత్రం వచ్చిండ్రు అన్నా మంగళోళ్ళు పలకొడతా అంటాను. దానికంతా అంతా తెలుసా? దాన్ని జీవో గీవో తెప్పించుకో సార్. నన్ను మళ్ళీ ఏమంటే ప్రభాకర్ రెడ్డి కోర్టుకు పోయినాడు, దానికన్నీ ఒక ఇది ఉంటుంది. అంతే బట్టను పలకొడితే నేను స్కూల్ కడతానంటే పద్ధతి కాదు. ముందు అదంతా లేగానే ఆ పీర్లమానంలో ముందు పీర్లమానంలో ఇప్పిస్తామే, ఏం లేదు ఫ్రీగా ఉంది, కోర్టు లేదు గీట్ లేదు ఏం లేదు, మున్సిపాలిటీ రోడ్లు వేసింది అన్నీ వేసింది అన్నీ చేసింది, ఒక్క పట్టాలు ఇప్పినాయన. మళ్ళీ చూసుకుందాం ఆంజనేయులు సమ్మానంది, మీ వాళ్ళకి అది ఉండాలి అట్లే ఉంటేనే 5 నెలలకు ఒకసారి ఏ పట్టాలు ఇస్తామంటావు 2000, 3000, 4000 కలెక్ట్ చేసుకొని బతున్నారు. ఇది ఆలోచ రైట్? నువ్వు జవాబిస్తే జవాబిస్తా, నాటకాలు బాటకాలు ఇస్తే అసలు నీకు ఇచ్చేదనే టైం లేదా?
అదేందో జనం వచ్చిందో వచ్చిందో ఆడ చెప్పు ఈడ చెప్పు ఈడ చెప్పు అని. అది ఎందుకు నాకు అర్థం కానప్పలే, నాకు టైం లేదు, నిజంగా టైం లేదు. నువ్వు జవాబు చెప్తే నేను చేస్తా. నాటేగాడు బాటేగాడు లేదు అంటాడు మన అట్లాంటి చెప్తే నేను చెప్పండి ఆయన. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ.